ओम नमो वेंकटेशाय रामत्वचरणारविन्दममलं श्रीरामपारायणं भक्तत्राणपरायणं भवभयत्राणप्रवीणं सदा तन्मे कर्तुमुपायनं मम मनः प्रीतिं दिशा सर्वदा दीनं दीनशरण्यपूर्णकृपया सीतापते पाहि माम् తనను ఆశ్రయించినటువంటి భక్తుల యొక్క ఆపదలను తొలగించడమే దీక్షగా పూని సర్వజనులను సంరక్షించువాడు శరణాగత వత్సలుడు కృపాపరిపూర్ణుడు అయినటువంటి శ్రీరామచంద్రుని యొక్క చరణారవిందములకు నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మతత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 185వ రోజులకు ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి నమో నారాయణాయ నమో అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ కర్ర ఉదయ్ భాస్కర్ గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. నమో నారాయణాయ నమో, నమో నారాయణాయ నమో, నారాయణాయ సగుణ బ్రహ్మణే, నారాయణాయ సగుణ బ్రహ్మణే, సర్వపారాయణాయ శోభనమూర్తయే, నారాయణాయ సగుణ బ్రహ్మణే, సర్వపారాయణాయ శోభనమూర్తయే, నమో నారాయణాయ నమో, నారాయణాయ నమో. నిత్యాయ విభుద సంస్తుతి య నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ, నిత్యాయ విభుద సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ, సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సంగత్యాయ జగదవన కృత్ సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సంగత్యాయ జగదవన కృత్యాయ నమో, నమో నారాయణాయ నమో, నమో నారాయణాయ నమో. రాజవరదాయ కౌస్తుభభరణాయ పురవైరిణి జగన్మోహనాయ, కరిరాజవరదాయ కౌస్తుభభరణాయ పురవైరిణి జగన్మోహనాయ, తరుణీందు కోటీర తరుణి మనస్తోత్ర పరితోష చిత్తాయ పరమాయ నమో, తరుణీందు కోటీర తరుణి
మనస్తోత్ర పరితోష చిత్తాయ పరమాయ తే నమో నారాయణాయ నమో నారాయణాయ నమో పాత్రదానోత్సవ ప్రథిత వెంకటరాయ ధాత్రీ సకామితార్థ ప్రదాయ పాత్రదానోత్సవ ప్రథిత వెంకటరాయ ధాత్రీ సకామితార్థ ప్రదాయ గోత్రభిన్మణి రుచిరగాత్రాయ రవిచౌద్రనేత్రాయ శేషాద్రి నిలయాయ తే నమో గోత్రభిన్మణి రుచిరగాత్రాయ రవిచౌద్రనేత్రాయ శేషాద్రి నిలయాయ తే నమో నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో నారాయణాయ సగుణ బ్రహ్మణి సర్వపారాయణాయ శోభనమూర్తయే నారాయణాయ సగుణ బ్రహ్మణి సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్పవాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రి నిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీజానే అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్రరూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వరస్వామినః సన్నిధౌ హనుమత్సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న పరివారసమేత శ్రీరామచంద్రపరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తికమహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం
उद्योगार्थिनां समुचितोद्योग प्राप्त्यर्थं दंपतीनां अनुकूल दाम्पत्य सिद्ध्यर्थं संतानस्य पितृवाक्य परिपालनानुकूलं बुद्धि प्रचोदनार्थं सकल कार्य सिद्ध्यर्थं गो संरक्षणार्थं च श्रीमद्वाल्मीकि रामायणे अयोध्याकांडे यथाशक्ति श्लोक व्याख्यान पुरस्सरं अष्टादश सर्ग श्लोक पारायणं तथा श्री धन्वंतरि मंत्र पारायणञ्च अन्योन्य साहाय्येन आचार्य मुखेन करिष्यामहे। श्री वाल्मीकि प्रार्थना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरं आरुह्य कविता शाखां वंदे वाल्मीकि कोकिलं श्री आंजनेय प्रार्थना मनोजवं मारुत तुल्य वेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना वाल्मीकि गिरिसंभूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना अयोध्याख्ये तु गुर्वर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स राम शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे अष्टादश सर्गः। श्रीमन्नारायण चरणौ शरणं प्रपद्ये श्रीमते नारायणाय नमः श्रीरामाय नमः। एवमुक्ता तु कैकेयी राघवेण महात्मना उवाचेदं सुनिर्लज्ज धृष्टमात्महितं वचः। रामचंद्रमूर्ति దశరథుని యొక్క అంతఃపురంలో దశరథుల వారి పరిస్థితి చూచి పరిపరి విధాలుగా ఆ దశరథుని శోకానికి కారణమేమిటి, ఇంతకు ముందెప్పుడూ చూడని విధంగా ఇలా దశరథులు ఉండటానికి ఎవరు కారణము అని చెప్పి కైకేయిని పరిపరి విధాలుగా ప్రార్థించి అడిగాడు. అడిగితే ఈ విధంగా రామచంద్రమూర్తి ప్రార్థించిన తర్వాత కైకేయి ఏమాత్రము సంకోచం లేకుండా జంకు ఏమాత్రము లేకుండా సునిర్లజ్జ ఏమాత్రము ఆలోచించకుండా దృష్టః అంటే దృష్టం చాలా సూటిగాను కఠినంగాను ఆత్మహితం తన స్వార్థానికి సంబంధించినటువంటి తనకు మాత్రమే మెలి చేసేది తాను మొండిపట్టుగా కోరుకున్నటువంటి మాటను ఉవాచ నిర్భయంగా కైకేయి రాముడితోటి అనేస్తోంది. ఏమని నరాజా కుపితో రామ వ్యసనం నాస్య కించన కించిన్ మనోగతం త్వస్య త్వద్భయాత్ నాభిభాషతే. కైకేయి మాట్లాడుతున్నది, రామా రామచంద్ర రాజా కుపితహానా, రాజుకి దశరథ మహారాజుకి కోపమేమీ లేదయ్యా, ఎవరి మీద కోపమేమీ లేదు, కోపగించలేదు. అస్య కించన వ్యసనం నా పోని, దశరథ మహారాజు ఏదైనా కష్టంలోనో బాధలోనో ఉన్నాడా అంటే తీరనటువంటి కష్టంలోనో ఉన్నాడా అంటే అటువంటి కష్టము లేకపోతే భ్రంశము అపాయము పతనము ఇవేమీ కూడా దశరథ మహారాజుకేమీ కలగలేదు. కానీ తూ అంటే కానీ అస్య కించిత్ మనోగతం, ఆయన మనస్సులో
ఉన్నటువంటి ఒక విషయం ఉన్నది. ఆ మనసులో ఉన్నటువంటి విషయం గురించే ఆయన అనేక విధాలుగా దిగులు పడుతూ బాధపడుతూ ఉన్నాడు. అటువంటిది ఒక చిన్న అభిప్రాయము దశరథ మహారాజు యొక్క మనస్సులో ఉన్నది, దానిని చెప్పాలనుకుంటున్నాడు. కానీ తద్భయాత్, నీ మీద ఉన్నటువంటి భయం చేత, నీ వలన కలిగేటటువంటి భయంతో నాభిభాషతే చెప్పలేకపోతున్నాడు. నిన్ను తూచి భయపడి దశరథ మహారాజు తన మనస్సులో ఉన్నటువంటి మనోగతం అభిప్రాయాన్ని చెప్పలేకపోతున్నాడు అని చెప్పన్నారు. ఏమన్నది ఇంకా, ఆయనకు ఎటువంటి వ్యసనము అంటే ఎటువంటి కోపము కూడా లేదయ్యా అన్నది. ఏమిటి వ్యసనము అంటే, వ్యసనానికి కష్టము అని, బాధ అని, భ్రంశ భ్రంశ అని అంటే కనుక ఉన్నటువంటి స్థాయి నుంచి దిగదారిపోవటం ఏదైతే ఉందో దానినే వ్యసనము అంటాం. అపాయ, తాము ఉన్నటువంటి స్థితిలో ఉండలేక దిగదారిపోతూ ప్రమాదానికి కనుక గురవుతుంటే దాన్ని అపాయము అని అంటాం. అలాగే పతనం, దిగదారిపోవటం, ఇటువంటి స్థితే మీ కూడా దశరథ మహారాజుకి లేదయ్యా అని చెప్పి అన్నారు. ఎందుకో అంటే, సహజంగా ఎంత గొప్ప వారికైనా సరే మదము కనుక వచ్చినట్లయితే, గర్వం కనుక వచ్చినట్లయితే వాళ్ళు వ్యసనానికి గురి అవుతారు అని. సహజంగా మనకు వ్యసనములు అంటే కనుక ఈ మిగతావి ఏవైతే ఉన్నాయో, మద్యపానము, ధూమపానం మొదలైనటువంటివి అవి అని అనుకుంటాం. అయితే అవి కూడా పతనానికి కారణమవుతాయి, కావున వాటిని వ్యసనములు అని చెప్పి అన్నారన్నమాట. అందుకనే ఇక్కడ చూడండి, వ్యసనము అంటే ఇక్కడేమి భ్రంశం చెంది అపాయాన్ని ఏమీ చెందలేదు, ఇక్కడ వ్యసనమేమీ లేదు అంటున్నది. మరి వ్యసనముల విషయంలో ఆ పడిపోయే విషయం అనేది ఎంతటి గొప్ప వారికైనా సరే అది తారసపడే అవకాశం ఉన్నది కావుననే రామచంద్రమూర్తి అడిగాడు. అడిగినటువంటి ప్రశ్నకు కైకేయి కూడా ఏమీ లేదయ్యా అన్నట్లుగా సమాధానం చెబుతున్నది. అందుకనే తన్ముంచ వ్యసనానిత్వం సుఖేనహి పరైనృప సీతంతస్తేషు గృహ్యంతే ఖాతేష్వివ వనద్విపహ అని చెబుతూ, పతనమైపోవటము, దిగజారిపోవటము, లేకపోతే అపాయాన్ని పొందటము అనేది ఎంతటి వారికైనా సరే కలిగేటటువంటి ఆ సన్నివేశమే. అందుకని ఎవరైనా సరే, ఎంత గొప్ప స్థితిలో ఉన్నటువంటి వారైనా సరే జాగ్రత్తగా ఉండాలి అని. దానికి చిన్న ఉదాహరణ కూడా చెబుతున్నారు. అడవిలో ఏనుగు చాలా బలవంతమైనటువంటిది, దాన్ని ఏవి కూడా ఎదుర్కోలేవు అని చెప్పి అది మదించినటువంటి తత్వంతో దారి తెన్ను తెలియకుండా ఇష్టం వచ్చినట్లుగా కనుక వెళ్ళినట్లయితే, వేటగాళ్ళు ఏర్పాటు చేసినటువంటి పెద్ద పెద్ద గుంతలు, గొయ్యులు ఉంటాయి, వాటి మీద కేవలం ఊరికినే అలా గడ్డిపరిచి ఉంచుతారు. ఈ ఏనుగు కనుక అది గడ్డిపరిచి ఉన్నటువంటి దాని కింద పెద్ద గుంట ఉన్నది, గొయ్యి ఉన్నది అని తెలుసుకుంటే పక్క నుంచి వెళుతుంది. అలా కాకుండా మదమెక్కి కనుక కన్ను మిన్ను గనక ముందుకు వెళ్ళినట్లయితే అది ఆ గోతిలో పడిపోయి వేటగాళ్లకు చిక్కి ప్రాణాలనే కోల్పోవలసి వస్తుంది. అంటే పతనం అనేది గర్వంతో మదంతో అది తారసపడేటటువంటి విషయం. కావున గర్వము, మదము అనేది కనుక వచ్చినట్లయితే పతనమయ్యేటటువంటి పరిస్థితి వస్తుంది. మరొక విశేషం కూడా ఉన్నది. ఈ పతనం అనేది కేవలము గర్వం వలనే కాకుండా పుత్రధారై సుఖైశ్చైవ, సంతానం వల్ల కానీ లేకపోతే భార్య వల్ల కానీ అమితమైనటువంటి సుఖముల వల్ల కూడా పతనం అనేది జరిగేటటువంటి అవకాశం ఉన్నదన్నమాట. మరి వీళ్ళకి అంటే కుటుంబానికి దూరమైన, ధనానికి దూరమైన, తన కీర్తికి దూరమైనప్పటికీ కూడా పతితుడైపోతాడు అని చెప్పి అంటున్నారు. పుత్రధారై సుఖైశ్చైవ వియుక్తస్య ధనేన వా మగ్నస్య వ్యసనే కృచ్ఛ్రే ధృతి శ్రేయస్కరీ నృప. మరి ఇలాగా సంతానం వల్ల కానీ, భార్య వల్ల కానీ, లేకపోతే ధనం వీటిని కోల్పోవటం వల్ల కానీ వచ్చినటువంటి ఆ వ్యసనము, బాధ ఏదైతే ఉందో ఆ సమయంలో ఉండవలసింది ఎవరైనా ఓదార్చడము, అదేవిధంగా మానసికమైనటువంటి స్థైర్యము కలిగి ఉండాలి అని అన్నారు. ఇది ముఖ్యంగా అన్నారు. మరి అటువంటి మానసిక స్థైర్యాన్ని కోల్పోవటం వల్ల దశరథ మహారాజు ఇలాగా ఇబ్బంది పడుతున్నాడా, ఇంత శోకంలో ఉన్నాడా అని చెప్పి రామచంద్రమూర్తి అడిగితే కైకేయి ఏమని చెబుతున్నది, దశరథ మహారాజుకి వచ్చినటువంటి అపాయము కానీ, భ్రంశము కానీ, పతనము కానీ, కష్టము కానీ ఏమీ లేదయ్యా,
ఆయన మనసులో ఒక అభిప్రాయం ఉన్నది. ఆ అభిప్రాయాన్ని బయటకు వ్యక్తపరచలేక బాధపడుతున్నాడు. ఎందుకు వ్యక్తపరచలేకపోతున్నాడు? నీ వలన భయంతో దశరథ మహారాజు ఆ మాట బయటకు చెప్పలేకపోతున్నాడు అన్నమాట. మరి మీ వలన భయంతో అనేవిటి అంటే దానికి సమాధానం చెబుతున్నారు. ప్రియంత్వామప్రియం వక్తుం వాణి నాస్యోపవర్తతే తదవశ్యం త్వయా కార్యం యదనేనాశ్రుతం మమ యదనేనాశ్రుతం మమ. అదేమిటి, నా వల్ల మా తండ్రి గారికి భయమా? నేను ఆయనకు ముద్దులకు కొడుకునే ముద్దుల కొడుకుని కదా, నా వల్ల భయం ఏమిటి అని అనుకుంటున్నావేమో. ఆయన చెప్పే అభిప్రాయము నీకు కొంత వ్యతిరేకంగా ఉంటుంది. మరి ఆయనకు అత్యంత ప్రియమైనటువంటి నీకు ఆ అభిప్రాయాన్ని చెప్పాలి అంటే భయపడుతున్నాడు అని అంటూ, ప్రియం త్వాం ప్రియమైనటువంటి ప్రేమపాత్రుడమైనటువంటి త్వాం నీకు, అప్రియం వక్తుం ప్రియము కానటువంటి మాటను నిన్ను ఇబ్బంది పెట్టేటటువంటి అనిష్టకరమైనటువంటి మాటను వక్తుం చెప్పడానికి, అస్య వాణీన ఉపవర్తతే ఇదిగో ఈ దశరథ మహారాజు యొక్క మాట బయటకు రావడం లేదు. మరి అనేన మమ యత్ ఆశ్రుతం తత్వయా అవశ్యం కార్యం. కాబట్టి ఈ దశరథ మహారాజు నా కోసం నాకు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాటని నీవు తప్పనిసరిగా నెరవేర్చాలయ్యా. ప్రియమైనటువంటి నీ విషయంలో అప్రియమైనటువంటి అనిష్టమైనటువంటి ఆ తన మనస్సులో ఉన్న అభిప్రాయాన్ని చెప్పడానికి దశరథ మహారాజు ఆయన యొక్క మాట బయటకు రావటం లేదు. అదేమిటంటే ఆయన సూచనప్రాయంగా చెబుతుంది, ఆయన నాకు ఇచ్చినటువంటి మాట ఆయన మనస్సులో ఉన్నది, అది నీకు చెప్పలేకపోతున్నాడు. కానీ నువ్వు మాత్రం నాకు ఆయన ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాటను నెరవేర్చవలసినటువంటి బాధ్యత నీదే, అది నువ్వే నెరవేర్చాలి నాయన అని చెప్పి అంటున్నారు. ఇక్కడ ప్రియము అంటే సర్వలోకప్రియం, సర్వలోకప్రియస్య ఆస్య అని చెప్పి మనం ముందు కూడా చెప్పుకున్నాం. సర్వలోకములకు కూడా ప్రియమైనటువంటి వాడైనటువంటి నీ విషయంలో జనులందరి యొక్క ప్రేమపాత్రుడమైనటువంటి నీకు అనిష్టమైనటువంటి విషయాన్ని చెప్పలేక మనస్సులోనే దిగులు పడుతూ ఉన్నాడు. అదేమిటో కాదు, నాకు ఇచ్చినటువంటి మాట అయితే ఆ మాటను నిలుపుకోవలసినటువంటి బాధ్యత నీదే అని చెప్పి రాముడికి సూచనప్రాయంగా అభిప్రాయాన్ని చెప్పింది. చెప్పి ఈ సందర్భంలో చూడండి, త్వాం అప్రియం వక్తుం అస్య వాణి నా ఉపవర్తతే, నీ విషయంలో వ్యతిరేకంగా లేకపోతే నీకు అప్రియమైనటువంటి మాట చెప్పడానికి వీరి యొక్క మాట వీరికి మాట రావటం లేదు అన్నారు కదా. ఇక్కడ అస్య వాణి అంటే, వాణి అంటే సరస్వతీదేవి అని. నీకు వ్యతిరేకంగా నీకు అప్రియంగా అనిష్టంగా మాటలు మాట్లాడటానికి సరస్వతీదేవి కూడా సహకరించడం లేదు, సరస్వతికి కూడా ఇష్టం లేదు అనేది ఇక్కడ విశేషమైనటువంటి అర్థం అన్నమాట. కావున అలాగ తన మనస్సులో ఉన్న అభిప్రాయాన్ని వ్యక్తపరచలేక దానిని సమాధానపరుచుకోలేక బాధపడుతూ ఉన్నాడయ్యా. అయితే ఆ మనస్సులో ఉన్న మాట ఏదో కాదు, నాకు ఇచ్చినటువంటి మాట, ఆ మాటను నీవు నెరవేర్చాలి అని చెప్పి రాముడితోటి చెప్పేసింది. చెప్పిన తర్వాత ఏమిటమ్మా ఇచ్చినటువంటి మాట అని అంటే, ఏం చేశాడు, అసలు ఎప్పుడు మాట ఇచ్చాడు, ఏమిటి అనే సందేహం కలుగుతుంది కదా. మరి దానికి కూడా సామాన్యంగానే సమాధానం చెబుతూ ఉన్నది. ఏష మహ్యం వరందత్వ పురా మామభిపూజ్య సపశ్చాత్తప్యతే రాజా యథాన్య ప్రాకృతస్తథా. ఏమిటి, ఏం జరిగింది అని అంటే, ఏదో ఊరికినే మాట ఇవ్వటం కాదు నాయన, రాజా అదిగో దశరథ మహారాజు రాజు అయినటువంటి మీ తండ్రి దశరథుల వారు సహయేష అంత గొప్పవాడు, ధీరోదత్తుడు, అదేవిధంగా దేవాసుర సంగ్రామంలో దేవతలకు కూడా సహాయం చేసినటువంటి వాడు, నాకు అత్యంత ప్రియమైనటువంటి వాడు అయిన మీ తండ్రి గారు పురా పూర్వము మహ్యం వరందత్వ నాకు వరాన్ని ఇచ్చారు, వరములను ఇచ్చి మాం అభిపూజ్యత
అభిపూజ్యత నన్ను మిక్కిలి గారవించి గౌరవించారు అంటే చాలా ప్రేమించి ఆదరించి నాకు వరములను ఇచ్చి ఆయన గౌరవించేశారు ఇచ్చిన తర్వాత ఆ మాట గౌరవించేసి ఆ వరములను ఇచ్చి గౌరవించిన తర్వాత ఆ మాట చెల్లించలేక ఇచ్చినటువంటి మాట నిలుపుకోలేక ఇప్పుడు అన్యః ప్రాకృతః యథా గొప్ప మహారాజు అయినటువంటి మీ తండ్రి గారు దశరథ మహారాజు ఇతరమైనటువంటి ప్రాకృతః యథా అతి సామాన్యుడిలాగా ఏమీ తెలియనటువంటి వాడిలాగా సామాన్య మానవుడిలాగా తథా పశ్చాత్తప్యతే ఇదిగో ఇంతగా అంత గొప్పగా పశ్చాత్తప్యతే తరువాత ఇంత బాధపడిపోతున్నాడు అయ్యో నేను వరం ఎందుకు ఇచ్చాను ఇచ్చినటువంటి వరాన్ని నిలుపుకోలేకపోతున్నానే అని చెప్పి వరం ఇచ్చేసిన తరువాత ఏదో సామాన్య మానవుడు కనుక ఇచ్చినటువంటి మాటను వెంటనే తప్పాలి అని ప్రయత్నించినట్టుగా మీ తండ్రి గారు కూడా నాకు వరాన్ని ఇచ్చి ఆ వరాన్ని నిలుపుకోలేక నిలుపుకోకుండా ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఇదిగో ఈ విధంగా పశ్చాత్తప్యతే ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు పశ్చాత్తాపడుతూ ఉన్నారు అని చెప్పన్నదన్నమాట. అంటే ఇక్కడ సామాన్య అన్యః ప్రాకృతః యథా అంటే ఏమీ తెలియనటువంటి వాడు అవిద్యావంతుడు అజ్ఞాని అసహాయుడు అయినటువంటి వాడు అంటే ఏమిటి ఎటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వాడు ఇచ్చినటువంటి మాటను నిలుపుకోకపోయినా లోకమేమీ కూడా నిందించదు. ఎందుకు అంటే అతనికి శక్తి లేదయ్యా అందుకని అతని మాట నిలుపుకోవటం లేదు ఏం చేస్తాడు పాపం అని ఒక రకమైనటువంటి జాలి వాడి మీద కలగవచ్చు. కానీ అంత గొప్ప మహారాజుగా పేరు తెచ్చుకున్నటువంటి దశరథ మహారాజు ఈనాడు ఒక సామాన్యుడిలాగా అంటే అప్పుడేమో ఎంతో గౌరవంతో వరాన్ని ఇచ్చి నన్ను గౌరవించి మెచ్చుకుని ఇప్పుడు ఆ వరం ఇచ్చిన తర్వాత దాన్ని నెరవేర్చలేక ఒక అతి సామాన్య మానవుడిలాగా ఇలా బాధపడుతూ పశ్చాత్తాపాన్ని చెందుతూ ఉన్నాడు. దాస్యామీతి ప్రతిజ్ఞాయ యోన్యథా కురుతే మనః కార్పణ్య అనిశ్చితమతే కహస్యాత్ పాపతరస్తతః అని అంటారు. ఇస్తాను అని చెప్పి మాట చెప్పి ఆ తరువాత ఇవ్వవలసినటువంటి సందర్భం వచ్చినప్పుడు మనస్సుని మార్చుకుంటూ లోభబుద్ధితోటి ఆలోచిస్తూ ఎలా ఎగ్గొట్టాలా అని ఎవరైతే ఆలోచిస్తూ ఉంటాడో అటువంటి వాడికంటే కూడా పాపాత్ముడు వేరే వాడు ఉన్నాడు, వాడు మహాపాపాత్ముడు అని చెప్పి శాస్త్రం తెలియజేస్తోంది. మరి అలాగా నాకు వరముని ఇచ్చి నన్ను గౌరవించి ఏ నీ వరాలు నీకు తీరినట్లే అని చెప్పి ఇవ్వవలసినటువంటి సమయం వచ్చేటప్పటికీ ఇవ్వలేక ఇప్పుడు దశరథ మహారాజు ఏం చెయ్యాలో పాలుపోక ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడయ్యా. అంతే తప్ప ఆయనకు ప్రత్యేకంగా వచ్చినటువంటి కష్టము లేకపోతే మానసికమైనటువంటి శారీరకమైనటువంటి వ్యాధి లేకపోతే ఇతరులకు వచ్చినటువంటి అపాయమో ఏమీ లేదు. ఇదంతా కూడా నాకు ఇచ్చినటువంటి మాటను నిలుపుకోలేక కలిగినటువంటి బాధ అని చెప్పి అన్నది. అని ఇంకో మాట అన్నది, పోనీ నిలుపుకోలేకపోతే ఏమైందమ్మా నువ్వు మారచ్చు కదా అని అనుకుంటావేమో. మాట ఇవ్వకముందు ఆ ఇచ్చాడు, ఇచ్చిన తర్వాత ఇప్పుడు నిలుపుకోలేక అంత బాధపడవలసినటువంటి అవసరం ఏమిటి అని అనుకుంటావేమో రామచంద్ర. ఇచ్చే ముందు ఆలోచించాలి తప్ప మాట ఇచ్చిన తర్వాత మరలా ఆలోచించడం అనేది గొప్పవారి యొక్క మహాత్ముల యొక్క లక్షణం కాదు. అది ఎలా ఉంటుందో చెబుతున్నది, అతిసృజ్య దదానీతి వరం మమన్విషాం పతి నరిరర్ధం గతే గతజలే సశేతుం బంధితుమిచ్చతి నరిరర్ధం గతజలే సహ శేతుం బంధితుమిచ్చతి. ఇదిగో దశరథ మహారాజు సహా విశాంపతి. ఆ దశరథ మహారాజు పైగా ఎంతో సంపన్నుడైనటువంటి వాడు, అదేవిధంగా గొప్ప చక్రవర్తిగా పేరుగాంచినటువంటి దశరథుడు, మమ వరం దదాని ఇతి అతిసృజ్య ఇదిగో నాకు వరం ఇస్తాను అని చెప్పి అని అతిసృజ్య అతిశయంగా ఇక ఇచ్చినట్లే అని చెప్పి చాలా ఆత్మవిశ్వాసంతో గొప్పగా సన్మానపూర్వకంగా ఇస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేసి, ఆ ప్రతిజ్ఞ కూడా సామాన్య ప్రతిజ్ఞ కాదు, భీషణంగా ప్రతిజ్ఞ చేసినట్లుగా ఇక నీకు వరం ఇచ్చినట్లే అన్నట్టు ప్రతిజ్ఞ చేసి, గతజలే సేతుం బంధితుం నిరర్ధం ఇచ్చతి
వరం ఇచ్చేసిన తర్వాత అంటే ఇచ్చేశాడు అంటే ఇచ్చేసినటువంటి వరాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం కుదరదు కదా, ఇచ్చేసినటువంటి వరాన్ని మరలా ఆపటం అనేది కుదిరే వ్యవహారం కాదు కదా. అలా వరాన్ని ఇచ్చేసిన తర్వాత ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే, గతే జలే సేతుం బంధితుం, నీరు వెళ్ళిపోయిన తర్వాత నీరుని కాపాడటం కోసం అంటే నీరుని నిలవ ఉంచడం కోసం ఆనకట్ట కట్టినట్టుగా నీరు పైనుంచి ప్రవహిస్తూ వస్తున్నది అనుకోండి, ఆ ప్రవహిస్తూ వస్తున్నటువంటి నీరుని ఆపటానికి నీరు రాకముందు ఆనకట్ట కట్టాలి, లేకపోతే నీరు వచ్చే సమయంలో ఆనకట్ట కట్టి ఎలాగైనా సరే ఆ నీటిని ఆపగలగాలి. అలా ఆపితే ఆనకట్ట కట్టడం వల్ల ప్రయోజనం ఉంటుంది, కానీ నీరు మొత్తం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆనకట్ట కడితే ప్రయోజనం ఏమున్నది. అలాగే వరం ఇవ్వకముందు ఆలోచించి వరం ఇవ్వకుండా ఆగాలి, కానీ వరం ఇచ్చిన తర్వాత ఇచ్చినటువంటి వరాన్ని వెనక్కి ఎలా రప్పించుకోవాలి అని ఆలోచించడం అది అమాయకత్వం అవుతుంది. వెళ్ళిపోయినటువంటి నీరుని ఆపటం కోసమని ఆనకట్ట కట్టినట్లుగా ఇచ్చేసినటువంటి వరాన్ని మరలా వెనక్కి తీసుకోవటం కోసమా అన్నట్లుగా ఆ వరాన్ని ఆపటం కోసమని దశరథ మహారాజు ఈ విధంగా ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇది అమాయకత్వము. ఎందుకంటే వరము ఇచ్చిన తరువాత ఆ వరాన్ని వెనక్కి తీసుకోవడం అనేది కుదిరే వ్యవహారం కాదు. నీళ్లు వెళ్ళిపోయిన తర్వాత ఆనకట్ట కట్టిన ఆ ఆనకట్ట వల్ల ప్రయోజనం అనేది లేదు, వృధాశ్రమ తప్ప. అలాగే నాకు వరం ఇచ్చేసిన తర్వాత ఆ వరాన్ని ఎలా వెనక్కి తీసుకోవాలా అని ఆలోచించడం వల్ల కూడా ప్రయోజనము లేదు, వృధాశ్రమ శోకము బాధ తప్ప అని చెప్పి ఇక్కడ అంటున్నది అనమాట. అందుకనే అంటుంది ఏమని, గతజలే సేతుం బంధితుం, అంటే నీరు వెళ్ళిపోయినటువంటి నీరు లేనటువంటి నీరు ప్రవహించిపోయిన తర్వాత అటువంటి ప్రదేశంలో ఆనకట్టను సేతువుని నిర్మించడానికి నిరర్ధకమైనటువంటి నిష్ప్రయోజనమైనటువంటి ప్రయత్నం చేసినట్లుగా నాకు వరమును ఇచ్చేసిన తర్వాత ఆ వరమును ఆపటానికి నిష్ప్రయోజనమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఇంతగా బాధపడుతూ ఉన్నాడు అని చెప్పి అంటున్నది. ఈ వీరి యొక్క ఈ దుఃఖము శోకము ఏదైతే ఉందో ఇది నిరర్ధకమైనటువంటి దుఃఖము. ఎందుకంటే ఇచ్చినటువంటి మాట నిలుపుకుంటే మాట నిలుపుకున్నాడు ప్రతిజ్ఞాభంగం కాలేదు అనే మంచి పేరు వస్తుంది, ఇలా బాధపడితే చెడ్డ పేరు వస్తుంది, పైగా ప్రయోజనము కూడా లేదు, ఎట్టి పరిస్థితుల్లో నా వరాన్ని నెరవేర్చి తీరవలసినదే అన్నట్లుగా కైకేయి చెబుతున్నది. అందుకనే అంటారు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ప్రయోజనం ఏమున్నది అని చెప్పి. ఎందుకు అంటే ఎక్కడైతే మనం ప్రయోజనాన్ని కోరుకుంటున్నామో ఆ ప్రయోజనం దాటి వెళ్ళకముందే దాని గురించి చేయవలసినటువంటి ప్రయత్నాలు చేయాలి, కానీ చేజారిపోయిన తర్వాత దాని గురించి ప్రయత్నించి మాత్రం ప్రయోజనం ఏమున్నది అంటూ నీతి ప్రదీపంలో చెబుతారు. నిర్వాణ దీపై కిమల కిం తైలదానం చోరే చోరంగతేవా కిం సావధానం వయోగతేవా వనితా విలాస పయోగతే కిం ఖలు సేతు బంధ. దీపం వెలుగుతూ ఉన్నప్పుడు లేకపోతే కనీసం అది మిణుకు మిణుకుమంటూ ఉన్నప్పుడు దానిలో నూనె కనుక పోసినట్లయితే అది మరలా దీపం ప్రజ్వరిల్లుతుంది వెలుగుతుంది. దీపం పూర్తిగా కొండెక్కిన తర్వాత ఆ ప్రమిదలో కేవలం నూనె పోసినంత మాత్రాన అది మరలా వెలుగుతుందా? కొండెక్కినటువంటి దీపాన్ని మరలా మొదటి నుంచి వెలిగించవలసి వస్తుంది. కావున దీపం వెలిగి ఉండగా నూనె పోస్తే ఆ దీపం అనువర్తించి ఇంకా ఎక్కువసేపు వెలుగుతుంది, కానీ దీపం కొండెక్కిన తర్వాత నూనె పోసిన ప్రయోజనమేమీ లేదు. అలాగే చోరంగతే కిం కిం సావధానం, ఇంట్లో గృహంలో దొంగలందరూ పడి దోచుకుపోయిన తర్వాత ఇంటి చుట్టూ బాగా సెక్యూరిటీ బాగా రక్షణ భటులను లేకపోతే రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ప్రయోజనం ఏముంది? అలాగా చోరులు ఆ దొంగలు పడకముందు రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే ఇంట్లో ఉన్నటువంటి సొమ్ము రక్షింపబడుతుంది, కానీ మొత్తం దోచుకుపోయిన తర్వాత చుట్టూ రక్షణ వ్యవస్థ కల్పించి మాత్రం ప్రయోజనం ఏమున్నది? వ్యర్థము తప్ప. అలాగే వయోగతేవా వనితా విలాస,
ఏ వయస్సులో సాధించవలసినటువంటి వాటిని ఆ వయస్సులో సాధించాలి కానీ వయస్సు గడిచిపోయిన తర్వాత ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత అది సాధించాలి ఇది సాధించాలి అనుకున్న అనుకోవడం వల్ల ప్రయోజనం లేదు. వయస్సు గడిచిపోయిన తర్వాత ఆ విలాసాలు ఈ విలాసాలు అది సాధించాలి అనుకుంటే ఏమీ చేయలేరు. ఎప్పుడు ఏది నిర్వర్తించాలో అప్పుడే నిర్వర్తించాలి. అలాగే పయోగతే కిం కలు సేతుబంధ, నీరు వెళ్ళిపోయిన తర్వాత ఆనకట్ట కట్టి మాత్రం ప్రయోజనం ఏమున్నది అని ఈ విధంగా ముందే జాగ్రత్త పడాలి తప్ప చేజారిపోయిన తర్వాత అదుపు తప్పిన తర్వాత ఎవరము కూడా ఏమీ చెయ్యలేము. దాన్ని అనుసరించడము దానికి బద్ధులవ్వటము తప్ప ఎవరూ చేయగలిగింది ఏమీ లేదు. అదేవిధంగా దశరథ మహారాజు వరాన్ని ఇవ్వకముందు ఆలోచించాలి తప్ప వరమిచ్చేసి నన్ను సత్కరించి గౌరవించి ఇక నీకు నేను స్వాధీనమయ్యాను అని చెప్పి ఆ వరాన్ని ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆ వరాన్ని నెరవేర్చలేక ఇంత బాధపడుతున్నాడు, ఇదంతా కూడా నిరర్థకమైనటువంటి బాధే తప్ప ప్రయోజనమేమీ లేదు అని చెప్పి అంటున్నది. అంటూ అదేమిటమ్మా అంత కఠినంగా మాట్లాడతావు, వరమిచ్చినటువంటి వాడేమైనా పరాయివాడా, నీ భర్తే కదా, మరి ఆయన విషయంలో నువ్వు ఇంత కఠినంగా మాట్లాడుతున్నావేమిటి అని అంటే దానికి కూడా కైకేయి సమాధానం చెబుతుంది, నేను కఠినంగా మాట్లాడలేదు నాయన, నేను ధర్మంగా మాట్లాడుతున్నాను. నాకు ఇచ్చినటువంటి వరాన్ని నేను వినియోగించుకోవటం అది కఠినంగా మాట్లాడినట్టు ఎట్లా అవుతుంది? పైగా ఆయన ఇచ్చినటువంటి వరాన్ని ఆయన నిలుపుకోమని చెప్పటం అది కఠినం ఎలా అవుతుంది? ధర్మాన్ని బోధించడం అవుతుంది, సత్యాన్ని పాలించమని చెప్పినట్టు అవుతుంది, సన్మార్గాన్ని చూపించడం అవుతుంది అని చెప్పి చూడండి ఎంత కఠినంగా తన పక్షాన్ని తాను మాట్లాడుతున్నటువంటి మాటను ధర్మానికి కూడా సత్యానికి కూడా ముడిపెట్టి మాట్లాడుతున్నదో రామ రామచంద్ర. ఇదం నేనే కాదు ఈ జగత్తు అంతా కూడా ధర్మమూలం, ధర్మమే ఆధారంగా కలిగినటువంటిది. అంటే ఈ జగత్తు అంతా కూడా ధర్మం మీదే ఆధారపడి ఉన్నది. ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ట అని చెప్పినట్లుగా ఈ జగత్తుకి ఆధారభూతమైనటువంటిది, జగత్తు నడవడానికి కారణభూతమైనటువంటిది ధర్మము. ఇదంచ సతాం అపి విదితం, ఈ విషయము సత్పురుషులకు తెలిసినటువంటిదే. అంటే సత్పురుషుల చేత కూడా తెలుపబడిన సతాం విదితం అనే చోట ఇక్కడ రెండు అర్థాలు చెప్పుకోవాలి. సద్భిహి విదితం అని కూడా మనం ఇక్కడ అర్థం చెప్పుకోవాలి. అంటే ఏమిటి, ఇది సత్పురుషుల చేత తెలియజేయబడినది. సతాం విదితం, ఇదిగో మీ తండ్రి గారి వంటి సత్పురుషులకు తెలిసినటువంటిదే. అంటే మహామహా గొప్ప గొప్ప మునులందరి చేత కూడా చెప్పబడినది, రాజర్షి వంటి వాడైన దశరథ మహారాజుకు కూడా తెలిసినటువంటిదే. తత్ సత్యం రాజ, అటువంటి సత్యాన్ని తాను ఇచ్చినటువంటి మాటను ఆ ధర్మాన్ని కూడా త్వత్కృతే కుపితః యథా న త్యజేత్ తథా కురు. అటువంటి ధర్మాన్ని ఆ ధర్మానికి మూలమైనటువంటి సత్యాన్ని సత్యపూతమైనటువంటి ధర్మాన్ని నీకోసం విడిచిపెట్టకుండా నువ్వే దశరథ మహారాజుని మీ తండ్రి గారిని కాపాడుకో. మీ తండ్రి గారు నీకు ఆ మాట మనసులో ఉన్నటువంటి మాట ఎలా చెప్పాలా అని చెప్పి నాకు ఇచ్చినటువంటి ఆ వరాన్ని నిలుపుకోలేక ధర్మం తప్పలేక ధర్మం తప్పేటటువంటి మార్గాన్ని అన్వేషిస్తూ ఇలాగ బాధపడుతూ ఉన్నాడు. మరి అటువంటి గొప్పవాడైన దశరథ మహారాజు నీకోసము ధర్మము తప్పకుండా చూసుకోవలసినటువంటి బాధ్యత నీదే అని చెబుతున్నది. అంటే ఏమిటి, తన వరాన్ని నిర్వర్తించేటటువంటి బాధ్యత, తన వరాన్ని నెరవేర్చే బాధ్యతను రాముడికే అప్పచెబుతున్నది. ఎందుకంటే రాముడు తలుచుకుంటే ఇంకా ఆ పని నెరవేరినట్లే. తాను ఎన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ కూడా దశరథ మహారాజు అంగీకరించాడు, కానీ ఆ మాటను తన నోటితోటి చెప్పలేకపోతూ ఉన్నాడు. అందుకనే కైకేయి ఏమంటున్నది, నాకు ఇచ్చినటువంటి వరాన్ని నిలుపుకోలేక ధర్మాన్ని తప్పలేక ఈ విధంగా దశరథ మహారాజు బాధపడుతున్నాడయ్యా, మరి సుపుత్రుడమైనటువంటి నీవు అంత గొప్పవాడైనటువంటి మీ తండ్రి గారిని, పైగా సతాం విదితం సత్పురుషుడైనటువంటి వాడు, ధర్మం తెలిసినటువంటి వాడు, సత్పురుషులందరి చేత కూడా ధర్మాన్ని తెలుసుకున్నటువంటి వాడైన
దశరథ మహారాజు నీ కారణంగా ధర్మము తప్పకుండా చూసుకోవలసినటువంటి వాడు, అంటే నీ కారణంగా ధర్మం తప్పేటటువంటి స్థితికి వస్తున్నాడు, అలా ధర్మం తప్పేటటువంటి వాడిని ధర్మం తప్పకుండా చూసుకోవలసినటువంటి బాధ్యత సత్పురుషుడు అయినటువంటి సత్పుత్రుడు అయినటువంటి నీ మీదే ఉన్నది. కావున మీ తండ్రి గారు ధర్మం తప్పకుండా చూసుకోవలసినటువంటి బాధ్యత నీదే, ఆ విధంగా నీవే చెయ్యి అని అంటున్నది. వేదోఖిలో ధర్మమూలం శృతిశీలే చ తద్విదాం ఆచారశ్చైవ సాధూనాం ఆత్మనస్తుష్టిరేవచ అని చెప్పినట్లుగా ధర్మానికి మూలము కేవలము చెప్పటము కాదు, ఆచరించటము అని కూడా చెబుతున్నది. ధర్మానికి మూలము ఒకటి వేదము, అలాగే ఆ వేదములను తెలుసుకున్నటువంటి వారు, అదేవిధంగా మహాత్ముల యొక్క ఆచరణలు, ఈ ఆచరణ ద్వారానే ధర్మం అనేది నిలబడుతుంది. కావున ధర్మానికి మూలం సత్పురుషుల యొక్క ఆచరణ, అదేవిధంగా ఆత్మతుష్టి ఇవన్నీ చెప్పారు. కావున ఆ విధంగా ఆచరించినప్పుడు ఎన్ని ధర్మములు చెప్పినా ఎన్ని ధర్మములు విన్నా ఏం ప్రయోజనం ఉండదు. మరి దశరథ మహారాజు సత్పురుషుడు మహాత్ముడు అని ఎన్నో విధాలుగా కీర్తించబడ్డాడు కదా ధర్మజ్ఞుడు అని చెప్పి, అటువంటి ధర్మజ్ఞుడు ఇప్పుడు ఆ ధర్మాన్ని ఆచరించడానికి బాధపడుతూ ఉన్నాడు. మరి అటువంటి నీ తండ్రి ధర్మం తప్పకుండా ఉండే విధంగా చూసుకోవలసినటువంటి బాధ్యత నీదే, కావున నీవే దశరథ మహారాజు ధర్మం తప్పకుండా చూసుకోవాలి, నా వరములను నెరవేర్చే విధంగా నీవే చూడాలి అని చెప్పి రామచంద్రమూర్తి కైకేయితోటి చెబుతూ, యది తద్వక్ష్యతే రాజా శుభం వా యది వా శుభం కరిష్యసి తతస్సర్వం ఆఖ్యాస్యామి పునస్త్వహం. మరి ఇంతకుముందు సామాన్యంగా దశరథ మహారాజు నాకు వరం ఇచ్చాడు, ఆ వరం నెరవేర్చలేక బాధపడుతున్నాడు, మరి ధర్మం తప్పకుండా దశరథ మహారాజుని నీవే ప్రేరేపించాలి, చూసుకోవాల్సిన బాధ్యత నీవే అని చెప్పి ఇప్పుడు కైకేయికి అర్థమైనది. ఎంత సమయం గడిచినప్పటికీ కూడా దశరథ మహారాజు నోరు తెరిచి రామచంద్రమూర్తిని, నాయనా నీకు పట్టాభిషేకం లేదు నువ్వు అడవికి వెళ్ళు అని చెప్పి రామచంద్రమూర్తితోటి దశరథ మహారాజు చెప్పేటటువంటి అవకాశం లేదు. పైగా రాముడు కూడా దయచేసి నువ్వన్నా చెప్పమ్మా, నా తండ్రి చెప్పలేకపోతున్నాడు, నువ్వన్నా దయచేసి చెప్పు అని చెప్పి పరిపరి విధాలుగా ప్రాధేయపడి అడుగుతూ ఉన్నాడు. ఇంకప్పుడు కైకేయి అంటున్నది, శుభం వా యది వా శుభం, నాయనా నేను ఇప్పుడు మాట్లాడబోయే మాట, నేను నీకు చెప్పబోయేటటువంటి ఆ అభిప్రాయం, నీ తండ్రి గారి యొక్క మనస్సులో ఉన్న ఆ అభిప్రాయము, నేను చెప్పబోయే మాట శుభం వా యది వా శుభం, అది శుభకరమైన అశుభకరమైన సరే, అంటే నీకు అనుకూలమైనదైనప్పటికీ ఆనుకూల్యం లేనప్పటికీ కూడా, తత్ యత్ రాజా వక్ష్యతి తత్ నాకు ఇస్తానని, ఏదైతే రాజుగారు నాకు వరంగా ఇస్తారని ప్రతిజ్ఞ చేసింది ఏదైతే ఉందో, యత్ ఏదైతే ఉన్నదో, రాజా వక్ష్యతి రాజుగారు ఏదైతే చెబుతారో మనసులో చెప్పాలి అని రాజుగారు ఏదైతే అభిప్రాయ పడుతూ ఉన్నాడో, మనసులోనే ఉంచుకుని బాధపడుతున్నాడో, తత్ కరిష్యతి అది నీవు కనుక ఆ మాటను నెరవేర్చేటట్లయితే, మీ తండ్రి గారి మనసులో ఉన్న అభిప్రాయాన్ని నీవు కనుక చేసేటట్లయితే, తత్సర్వం ఆయన మనస్సులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని మొత్తాన్ని కూడా అహం పునస్తు ఆఖ్యాస్యామి, నేనైతే నీకు చెప్పగలను. అయితే మీ తండ్రి గారి మనస్సులో ఉన్న అభిప్రాయం ఏదైతే ఉందో, ఆ అభిప్రాయం అదేమిటి, నాకు వరంగా ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో, మీ తండ్రి గారి మనసులో పెట్టుకుని బాధపడుతున్న మాట, ఆ మాటను నీవు తప్పనిసరిగా నెరవేర్చి తీరుతాను అని కనుక నువ్వు అన్నట్లయితే, ఆ మాట ఏదో నేనే చెప్పగలను, కాకపోతే నువ్వు ఆ మాట నెరవేరుస్తాను అని చెప్పి నీవు ప్రతిజ్ఞ చెయ్యాలి అని చెప్పి అంటున్నదన్నమాట. అనేటప్పటికీ అదేంటమ్మా, నీవు చెప్పవలసింది అవసరం ఏముంది, పోని అంత ముఖ్యమైనదైతే రాజుగారే చెప్పొచ్చు కదా అనుకుంటావేమో, మహారాజు మాత్రం ఆ మాట నీతో చెప్పలేడయ్యా అని చెప్పి అంటున్నది. మరి దశరథ మహారాజు ఎందుకు చెప్పలేకపోయాడు, అలాగే కైకేయి రాముడితోటి ఏ మాట చెప్పింది,
రాముడు కైకేయి మాటలకు ఎలా స్పందించాడు అనే విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. కైకేయీ రాఘవేణ మహాత్మనా వాచేదం సునిర్లజ్జా దృష్టం ఆత్మహితం వచః నరాజా ఉపితో రామ వ్యసనం నాశ్యకించన కించిత్ మనోగతం త్వస్య త్వద్భయాత్ నాభిభాషతే ప్రియం త్వాం అప్రియం వక్తుం వాణీ నాస్యోపవర్తతే తదవశ్యం త్వయా కార్యం యదనేన ఆశ్రుతం మమ ఏష మహ్యం వరం దత్వా పురామాం అభిపూజ్య చ తపశ్చాత్ తప్యతే రాజా తపశ్చాత్తప్యతే రాజా యథాన్యః ప్రాకృతస్తథా అతిసృజ్య దదానీతి వరం మమ విశాంపతిః సనిరర్థం గతజలే సేతుం బంధితుమిచ్చతి ధర్మమూలం ఇదం రామ విదితంచ సతామపి తత్సత్యం నత్యజేద్రాజా కుపితః త్వత్కృతే యథా యది తత్ వక్ష్యతే రాజా శుభం వా యది వా శుభం కరిష్యసి తతస్సర్వం ఆఖ్యాస్యామి పునస్త్వహం ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే అష్టాదశ సర్గే సప్త శ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతిః ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణు నారాయణామృత రోగాన్మేనాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజో ధియం శ్రియం స్వభక్తేభ్యో నృణ్హంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ
महाविष्णवे स्वाहा। ओम वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वंतरि प्रचोदयात्। अधनवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां संपदं शीतरश्मिः। भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः। सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः। शौर्यमार्गिः दीर्घायुः सैंहिकेयः। विपुलतरयशः केतुः आचन्द्रतारम्। अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च। शान्तिरस्तु शुभं मेऽस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव। नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वां बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात्। करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियकान्ताय कल्याणनिधये निधयेऽर्धिनाम्। श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। Oh.